శంకరంబాడి సుందరాచారి 1914 ఆగస్టు 10న తిరుపతిలో జన్మించారు. మాతృభాష తమిళం. మదనపల్లి బిసెంట్ థియోసాఫికల్ కళాశాలలో ఇంటర్ వరకు చదివారు. శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సంప్రదాయాలు పాటించేవారు కాదు. జంజం వేసుకోలేదని తండ్రి మందలించగా జంజం తెంపివేసి ఇంటి నుండి వెళ్ళిపోయారు. ఆయనకు ఎంతో ఆత్మవిశ్వాసం, అభిమానం. ఎన్నో చిన్న చిన్న పనులలో కష్టపడుతూ జర్నలిస్టుగా ఆంధ్రపత్రికలో పనిచేశారు. మేనేజ్మెంట్తో చిన్న అభిప్రాయ భేదం వచ్చి ఆ ఉద్యోగం వదిలి విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడుగా పనిచేశారు. అక్కడ నచ్చక రాజీనామా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నచ్చని దానితో రాజీ పడని మనస్తత్వం ఆయనకి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మానసిక అనారోగ్యానికి గురి అవడంతో జీవిత క్రమాంకంలో ఆయన వ్యసనాలకు బానిసై 1977 ఏప్రిల్ 8న అంతిమ శ్వాస తీసుకున్నారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో ఆయన జ్ఞాపకార్థం ఆయన కాంస్య విగ్రహం ప్రతిష్ఠించింది. ఆ విగ్రహం వద్ద నిరంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు భాష, తెలుగు రాష్ట్రం ఉన్నంతకాలం శంకరంబాడి సుందరాచారి విరచితమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ వినిపిస్తూనే ఉంటుంది.